మామూలుగా అయితే ఈ రకమైన పంట సాగు చేయాలంటే పెట్టుబడి చాలా అవుతుంది. కానీ ఈ రైతు మాత్రం తక్కువ ఖర్చుతో పండిస్తున్నాడు. రైతులు మాత్రం ఈ పంటకు మొగ్గు చూపుతున్నా, ఇంతకీ ఈ పంట ఏంటి అనుకుంటున్నారా? డ్రాగన్ ఫ్రూట్, దీనికి ఈ పేరు తెలియని వారు ఉండరు. పంట చేతి రావాలంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక సూర్యపేటలో ఒక రైతు మాకు అంటే యూట్యూబ్ లో చూసాము. ఆయన ఒక మొక్కలు నర్సరీ చేసి అమ్ముతుంది తోట వాళ్ళది. ఒక తోట ఒక మొక్క చేసి 40 రూపాయలు. అలాగే నేను పందిట్లా అంటే మాకు పందిరికి ఫోల్స్ ఉన్నాయి, ఖాళీ ఎందుకు ఉండాలని మేము సరే డ్రాగన్ మొక్కలు పెట్టాలని ఆలోచించుకున్నాం. ఆ డ్రాగన్ మొక్కలు సూర్యపేట నుంచి 800 మొక్కలు తెచ్చేసాను నేను. ప్రతి పోల్కు 4 మొక్కలు నాటాను. అది మినిమం వచ్చేసి మనకు 8 నెలల క్రాప్. అది మేము పెట్టి కనీసం 8 నెలలు సరే 10 నెలల దాకా అవుతుంది. ఇప్పటి వరకు ఇలాగ వచ్చినాయి మొక్కలు. అలాగే అంటే డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇలా ఉంటుంది పండు. ఈ నేపథ్యంలో కొందరు రైతులు 2 ఏళ్లలో పెట్టుబడులు తీసుకునేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే ఏమ డిమాండ్ ఉండేది, ఒక డ్రాగన్ కు 300 వరకు పలికేది. అందుకే రైతులు తెలుగు రాష్ట్రాల్లో సాగు చేపట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎకరాల్లో అరెకరాల్లోనో డ్రాగన్ ఫ్రూట్ సాగు కనబడుతూనే ఉంది. దీనికి పెట్టుబడి ఎక్కువ అయినా మొక్క నాటినప్పటి నుండి 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. మంచి హెల్తీ ఫుడ్ ఇది. దీనికి చేసేది ఏం లేదు, అడవి జాతి మొక్క ఇది. మామూలుగా మనం ఇర్చి పెట్టినా మొక్క ఆటోమేటిక్ ఎన్నుకుంటుంది. ఇది కాకుండా మనం ఏంటంటే ఫస్ట్ మొక్క పెట్టేటప్పుడు పశువుల ఎరువు బాగా పోయాలి వీటికి. మేము పశువుల ఎరువుతోనే దీనికి మనం చేసేది పైన పురుగు లాంటిది ఇలాంటిది ఏది ఆశించదు దీనికి. కాబట్టి కిందిది మాత్రం పశువుల ఎరువుతో చాలా వరకు మొక్క అనేది గణనీయంగా వస్తుంది. కాబట్టి ఈ మొక్కను మనం సాగుకుంటే ఒక ఈ రకంగా వస్తుంటాయి దీనికి. ఇట్లా ఈ రకంగా వస్తుంటాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లాంటి పంగలను మళ్ళీ విరిచి మళ్ళీ మామూలుగా మనం నాటుకుంటే ఆటోమేటిక్ గా మొక్కసో తయారవుతుంది. దీంతో పెద్దగా వచ్చే ఖర్చుతో ఉండదు. మంచి హెల్తీ ఫుడ్, డ్రాగన్ ఫ్రూట్ ఫుడ్ బాగుంటుంది. లాభాలు అయితే బాగానే ఉంటాయి. సరే ప్రజెంట్ అయితే మేము అంటే ఇప్పుడు కొత్తగా చేశాను నేను, మంచి లావాదేవీలు అయితే ఉన్నాయి ఉంటుంది. కాబట్టి రైతు ఈ సాగుకు మొగ్గు చూపడం మొదలు పెట్టారు. సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలంటే ఎకరాకు 500 స్తంభాలు అవసరం. ఒక్కో స్తంభం చొప్పున 4 మొక్కలు పడతాయి. అయితే అన్ని రకాల పద్ధతులు పాటిస్తే 4 ఏళ్లలో పంట చేతికి వస్తుంది.